పద్దెనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము యాభై ఆరవ సంకీర్తన పదకొండవ వచనాన్ని చదువుకుందాము నేను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరికే దీవించునుగాక ప్రభునందు నందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు నేను భయపడను ప్రిలరా నేటి పరిస్థితుల్లో ప్రతి చిన్న విషయానికి కూడా మనం భయపడుతూ ఉన్నాము అన్ని పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందుతూ నేను ఒంటరిగా ఉన్నాను అని నేను బలహీనంగా ఉన్నాను అని ఏమీ చేయలేకపోతున్నాను అని నాకంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి అని లేక శత్రువు బలవంతుడై ఉన్నాడు అని ఇలా ఎన్నో కారణాల చేత భీతి చెందుతూ ఉన్నాము ఆందోళన చెందుతూ ఉన్నాము అయితే దేవుని వాక్యం తెలియచేస్తుంది నేను భయపడను ఎందుకంటే దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను స్నేహితుల దావీదు జీవితంలో పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అన్నీ కూడా భయపెట్టే పరిస్థితులే దావీదు ఎదుర్కొంటూ వచ్చాడు అయినప్పటికీ కూడా దేవునియందు తనకున్నటువంటి బలమైన విశ్వాసమును బట్టి ఏ పరిస్థితికి కూడా ఎలాంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులకు కూడా భయపడకుండా చాలా ధైర్యంగా దావీదు జీవిస్తూ వచ్చాడు దావీదు చెప్పినటువంటి మాటలను మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము మూడవ సంకీర్తంలో ఆయన చెప్పారు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించి ఉన్నప్పటికీ కూడా నేను భయపడను అని అన్నారు ఆలోచన చేశారా ఒక్క వ్యక్తిగా దావీదు ఉంటే పదివేల మంది దావీది మీదకి దండెత్తి వస్తే ఆయన అంటున్నారు నేను భయపడను ఆలోచించండి ఒకసారి ఒక్క వ్యక్తి పదివేల మంది తనకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ కూడా తనతో యుద్ధం చేయడానికి తీర్మానం చేసుకుని ఆయుధాలతో తను సమీపిస్తున్నప్పటికీ కూడా నేను భయపడను అని చెప్తున్నాడు కారణం దేవుని యందు విశ్వాసము తన దేవుడు తనతో ఉన్నాడు అనే విశ్వాసము తన దేవుడు తనకు సహాయం చేస్తారు అనేటువంటి విశ్వాసము అయితే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అనేది ఆలోచన చేసుకోవాలి బైబిల్ చెప్తుంది కీర్తన గ్రంథము ఇరవై ఏడవ సంకీర్తనలో నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు ప్రిలరా యుద్ధం చేయడానికి పదివేల మంది కాదు ఒక దండు అనగా ఒక గొప్ప సమూహముగా సైన్యమంతయ్యి కూడా వచ్చినప్పటికీ కూడా నేను భయపడను అని చెప్తున్నాడు కనుక దావ్యదో భయపడకుండా ధైర్యంగాను పరిస్థితులన్నిటి మధ్యన కూడా చాలా నిభ్రంగాను ఉండడానికి గల కారణాలు గమనించినట్లయితే ఒక్క మాట ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటాము అదేమిటి అనగా దేవుడు తన బిడలను ముందుండి నడిపిస్తాడు ఆ విషయం దయచేసి మర్చిపోవద్దు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనతో ఎవరు లేరు అని మన కొరకు ఎవరు కూడా పనిచేయట్లేదని మనకు ఎవరు సహాయం చేయలేకపోతున్నారు అని మనం ఒంటరి అయిపోయామని మనకే మాత్రము కూడా ధైర్యం సరిపోవట్లేదు అని మనము వాపోతూ ఉంటాము కానీ దావీదు గ్రహించిన సంగతి ఏమిటంటే తన దేవుడు తనకు ముందున్నాడు అని చెప్పి తన దేవుడు తనకు ముందుండి తను నడిపిస్తున్నాడు అనే విషయాన్ని దావీదు విశ్వసించాడు అందుకనే దావీదు దేనికి భయపడడం లేదు తన భవిష్యత్తును గురించి కానీ తన ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను గుర్చి కానీ దేనిని గుర్చి భయపడకుండా చాలా ధైర్యంగా దావీదు చెప్తూ ఉన్నాడు నేను భయపడను ఎందుకంటే నేను నా దేవుని పట్ల నమ్మికను కలిగి ఉన్నాను అని అన్నాడు స్నేహితుడా ప్రియ సహోదరి నీవు ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావు పరిస్థితులు యొక్క తీవ్రతను నమ్ముతున్నావా శత్రువు యొక్క బలాన్ని నమ్ముతున్నావా ఆవరించి ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి అన్ని అనుభవాలను నమ్ముతున్నావా లేక నమ్మిన నీ దేవుడు నీ ముందు నడుస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట వచనములో వ్రాయబడుతూ వచ్చింది దేవుడు నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నారు అనగా వాక్యమై ఉన్న దేవుడు మనకు ఎలా ఉన్నారు అని అంటే మనం వెళ్ళే మార్గానికి ఆయన దీపంగా ఉన్నారు మనం నడిచే త్రోవలో ఆయన వెలుగుగా ఉన్నారు అంటే మనం వెళ్ళడం కంటే ముందుగా మన మార్గం వెలుగుగా మార్చబడిపోయింది మనం నడవడం కంటే ముందుగా ఆ త్రోవ ఎంతగానో వెలుగుగా మార్చబడిపోయింది ఇక భయం ఎందుకండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఏ పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని ముందుండి మార్గాన్ని సరాళం చేస్తున్నారు అని విశ్వసించాలి నీ త్రోవను సరిదిద్దు ఉన్నారు అనే విశ్వా విశ్వాసాన్ని నీవు నేను కలిగి ఉండాలి ప్రిలాదా ఏసయ్య చెప్పారు కదా ఆయన తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును వింటున్న స్నేహితులారా దేవుడట తన ప్రియమైన బిడ్డలను ఎలా నడిపిస్తాడు అనంటే ఒక కాపరి గొర్రెలను నడిపించినట్లుగా నడిపిస్తాడట కాపరి ఎలా నడిపిస్తాడు ముందుండి తన గొర్రెలను నడిపిస్తాడు అలాగే ప్రభు కూడా తన బిడ్డలకు ముందున్నారు ఆయన ముందుండి ముందున్న పరిస్థితులన్నిటినీ కూడా తన స్వాధీనం అందించుకుని తన బిడలను చాలా క్షేమముగాను సురక్షితంగాను తీసుకుని వెళ్తారు అనే విషయాన్ని మర్చిపోవద్దండి ఆనాడు శ్రాయిలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారు ఇరుక్కుపోయాము అని అనుకున్నారు వెనక చూస్తేనేమో ఐగుప్తు సైన్యాలు తరుముకొని వస్తున్నాయి ముందు చూస్తేనేమో ఆ యొక్క అరణ్యములో లేక ఆ పరిస్థితుల్లో వారు ఎర్ర సముద్రము చేత ముయ్యబడి ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో వారు కలవరపడిపోయారు ముందుకు వెళ్ళలేరు వెనక్కి వెళ్ళి మరలా బానిసత్వానికి వారు అప్పగించుకోలేరు అలాంటి పరిస్థితుల్లో కలవరపడిపోయి చాలా కంగారు పడిపోయి కృంగిపోతున్నప్పుడు ప్రభు చెప్పిన మాట అంటే మీరు ధైర్యంగా ఉండండి నేడు దేవుడు మీకు రక్షణ కలుగు చేస్తారు అని చెప్పారు అవును స్నేహితులారా ముందున్నటువంటి దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినప్పుడు వారు ఆరిన నేలలో చక్కగా నడిచి ఆ దరికి చేరినట్లుగా వాక్యంలో చదువుతూ ఉన్నాము స్నేహితుడా ప్రియ సహోదరి కలవరపడకు దయచేసి నీ ముందు మూయిబడినట్లుగా అనిపిస్తూ ఉందా నీ కొరకు ఒక్క ద్వారము కూడా తెరుచుకున్నట్లుగా నీకు కనిపించట్లేదా అన్నీ కూడా మూయిబడిపోతున్నాయి అవకాశాలే రావడం లేదు అన్ని ఆటంకాలే కలుగుతున్నాయి భయము భీతికి కారణమైనటువంటి అనేకమైన ఇబ్బందులని కనిపిస్తున్నాయి వాటిని చూసి కలవరపడుతున్నావా ఇదిగో వాక్యం తెలియచేస్తుంది నేను భయపడను దేవుని ఎందు ఉన్నాను ఎందుకంటే నా దేవుడు నా ముందుండి నన్ను నడిపిస్తున్నారు అనే విశ్వాసాన్ని కలిగి ఉందాము ప్రియులారా ఎందుకంటే మన దేవుడు దహించు అగ్నివలే ఉండి ఆయన మన ముందు దాటిపోతున్నారు కాబట్టి మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు దేవుని శక్తి చేత దేవుని కార్యాల చేత మన జీవితాన్ని నింపుకొనడానికి మన జీవితంలో అద్భుతమైన పరిస్థితులను మనము చూడడానికి మనకు కావలసిందల ఒకటే దేవుని పట్ల విశ్వాసము సహోదరి సహోదరుడా నువ్వు దేన్ని చూసి కలవరపడుతున్నావో నాకు తెలియదు కానీ ఏ పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తున్నాయో కృంగదీస్తున్నాయో నాకు తెలియదు కానీ ప్రభు వాక్యము ద్వారా నీవు నేను నేర్చుకుందాం దేవుని వైపు చూద్దాం ఆయన నీ ముందు నడుస్తున్నారు ఆయన అడుగు జాడలో నడవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని నమ్మకంగా వెంబడించడం ప్రారం ప్రారంభించుదాం ప్రియుల ఆనాడు అబ్రహాము తన కుమారుని తీసుకొని మోర్యా దేశంలోని ఒక పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అడిగాడు తండ్రి గొర్రెపిల్ల ఎక్కడా అని చెప్పి అబ్రహాముకు ముందున్న పరిస్థితి అంతా బాగా తెలుసు తను వెళ్ళేది తన కుమార్ని దహనబలిగా దేవునికి అర్పించడానికే కానీ ఇస్సాకు అలా అడిగేసరికి ఏమాత్రము కృంగిపోకుండా అబ్రహాము చెప్పారు గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు అనగా ముందున్న పరిస్థితులన్నింటిని గురించి కూడా ఇది లేదు అది లేదు అని కలవరపడొద్దు అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు చాలాసార్లు ప్రియులరా మన భవిష్యత్తును గురించి మన జీవితానికి కావాల్సిన అవసరతలను గురించి కలవరపడుతూ ఉంటాము నా బిడ్డలకు భవిష్యత్తు ఎలాగా నా కుటుంబ భవిష్యత్తు ఎలాగా మా అవసరతలు ఎలా తీర్చబడుతూ ఉంటాయి మేము చాలా చాలా బలహీనంగా ఉన్నాము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము రేపటి దినం మా పరిస్థితి ఏంటి అని ఎంతోమంది కలవరపడుతూ ఉంటారు స్నేహితుడా ప్రియ సహోదరి అబ్రహాము నమ్మిన దేవుడే అబ్రహామును ఆదుకున్న దేవుడే అబ్రహాముకు కావలసిన వాటిని చూసుకున్న దేవుడే యహోవా ఈరేగా పిలువబడిన ఆ దేవుడే నేను కూడా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడై ఉన్నారు ఆయన ఎన్నాడు కూడా మార్పు లేనటువంటి దేవుడు ఆయన ప్రేమ మారదు ఆయన శక్తిగల కార్యాలు మారవు ఆ దేవునికి నీ పట్ల ఉన్న వాత్సల్యత కూడా మారదు దయచేసి కలవరపడవద్దు బైబిల్ సెలవిస్తుంది నేను మిమ్మను చూచి వారికి భయపడకుడి నీకు ముందర నడుచుచున్న నీ దేవుడని యోవా నీ కన్నుల ఎదుట వీరందరినీ కూడా తొలగించి నీ పక్షముగా ఆయన యుద్ధము చేయును దేవునికి స్తోత్రం అండి వాక్యంలో ప్రభు చెప్తున్నారు నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తారు కనుక దయచేసి కలత చెందొద్దు కలవరపడొద్దు కాబట్టి దేవుని బిడ్డారా యువదీకాలం ప్రవహిస్తున్న వాగ్దానం అంటే నీవు దేవుని పట్ల నమ్మిక ఉంచగలిగితే నీ ముందు నడుచుచున్న దేవుడు నీ పరిస్థితులు కూడా యోగ్యమైన రీతిగా మార్చివేస్తారు నీకు అనుకూలమైన రీతిగా మార్చివేస్తారు నీకెంతో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేస్తాడు కనుక పరిస్థితులు కాదు ప్రభువైపు చూద్దాం ఆటంకాలు కాదు ఆశీర్వదించే దేవుని అందు విశ్వాసం ఉంచుదాం తద్వారా సంతోష సమాధానముల చేత గొప్ప ఆశీర్వాదములు చేత నింపబడి దేవునికి మహిమకరంగా సాగిపోదాం ప్రభు అలాంటి కృప వింటున్న మనందరికీ దయచేయునుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ ఉదయ కాలం వాక్యము దూరం అంత మాట్లాడుతూ ఉన్నారు నేను దేవుని పట్ల నమ్మిక ఉంచి ఉన్నాను భయపడను అని కీర్తనాకారుడు చెప్తా ఉన్నారు నిజమే ప్రభు మేము పరిస్థితులకు కాకుండా మీ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మా పరిస్థితులన్నీ కూడా మార్చేస్తారు మా తండ్రి మాకున్న భయాలన్నీ తొలగిస్తారు ప్రభు మా ముందున్న ఆటంకాలన్నీ కూడా తీసివేస్తారు తండ్రి కనుక బలమైన విశ్వాసమును మాకు దాయిచేయండి పరిస్థితులూ కూడా ప్రభు మీతో నడవడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను ఎంతమంది ఆయా ఇబ్బందుల చేత ఆటంకాల చేత కొరతల చేత అనారోగ్య పరిస్థితుల చేత భవిష్యత్తు భయాల చేత నిండి ఉన్నారు ప్రభావ వారందరినీ కాలం మా ప్రభ వాక్యము ద్వారా మీరు పలకరిస్తున్నారు వాక్యము ద్వారా మీరు బలపరుస్తున్నారు వారికి కావలసిన సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తున్నందుకే మీకు స్తోత్రాలు కనుక మేము ప్రతి పరిస్థితుల్లోనూ కూడా నీ పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండి మా ప్రభువ ఈ మా జీవితాలను మేము కొనసాగించడానికి సహాయం చేయండి అందరినీ ఆదుకొనండి దేవ అందరికీ ఆశీర్వాదము దయచేయండి దేవ అందరినీ మేలుతో నింపండి ప్రభువ మీ కొందనాలు దైవ వారి కుటుంబాలను దీవించండి నాయన వారు చేస్తున్న పరిచర్యలో మీరు సహాయం చేసి వారిని ఆదుకునమని మేలు చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతరి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు అందరికి తోడై ఉండును గాక ఆమెన్